మామా, రాజమండ్రిలో నువ్వేం చేస్తూ ఉంటావు? ఇక్కడ ఏ వ్యాపారం? కొబ్బరి బొండాలు బాబు. కొబ్బరి బొండాలు ఎంతకాలం నుంచి మామా? చేనాలు బట్టి 60 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. 60? నీ ఏజ్ ఎంతమ్మా? నా వయసు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నావా? వ్యాపారం అంటే మీ తల్లిదండ్రులు అందరూ ఇదే వ్యాపారంలో? నేనే చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి చదువుకోలేదా? సరే, రాజమండ్రి అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది, ఎలా ఉంది? బాగానే మారింది బాబు. బాగానే మారిపోయింది. బాగానే చేశాడు జగన్. జగన్ బాగా చేస్తాడా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదా మరి? ఇలాగేం లేదు చంద్రబాబు నాయుడు. మామా, ఇప్పుడు ఇక్కడ రాజమండ్రి సిటీలోని జగన్ గారి తరపున, అంటే వైసీపీ పార్టీ తరపున మార్గాని భరత్ గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా, అలాగే తెలుగుదేశం పార్టీ తరపున వాసు గారు, ఆదిరెడ్డి వాసు గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందని నువ్వు అనుకుంటున్నావు? జగనే గెలుస్తాడు. జగన్ అంటే జగన్ తరపున ఎవరు ఏ క్యాండిడేట్ అయితే ఉంటే ఆ క్యాండిడేట్ గెలుస్తారా? అంతేనా? అంటే మార్గాని భరత్ గారు గెలిచే అవకాశం ఉందా? అంతే. ఎందుకమ్మా జగన్ గారు ఎందుకు గెలుస్తారు? గౌరవం ఇవన్నీ చేసిన మంచి ఇవన్నీ చేశారు కదా. అందుకు ఏంటి, ఏం చేశారు? అన్ని రోడ్లు గీడ్లు అన్ని బాగా చేసి లైట్లు చేశారు కదా, అది శుభ్రాలు చేయించారు మనం. అంతకుముందు ఎవరు చేయలేదమ్మా తెలుగుదేశంలో? లేదు, ఎవరు చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడే బాగున్నాయి. అమ్మా, నీకు పెన్షన్ అవి ఏమైనా వస్తాయా? బాగానే ఇస్తున్నారు బాబు. పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చేవారు. మొన్నే బాధపడ్డాం. ఎందుకు బాధపడ్డారు? అక్కడికి వెళ్ళాం కదా, మరి ఎవరి మట్టుకు అందరూ తెచ్చుకున్నారు. అక్కడికి వెళ్ళే రోజు రోజు తిండి లేకుండా వెళ్ళిపోకున్నాం బాబు. అక్కడ ఇన్నాళ్ళు వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చేవారు, ఇప్పుడు రాలేదు కదా. మొన్నే చాలా బాధపడ్డాం బాబు. వాలంటీర్లు వచ్చిన తర్వాత బాగుందమ్మా, మీకు మంచి జరిగిందా లేకపోతే అంటే కొంచెం కష్టాలు ఏమైనా ఉన్నాయా? పొద్దున్న వచ్చి ఇచ్చేవారు 6 గంటలకు. వాలంటీర్ వ్యవస్థ ఏదైతే వచ్చిందో, వాలంటీర్లు వచ్చినప్పటి నుంచి మీకు అంటే మంచి జరిగిందా లేకపోతే వాళ్ళ వల్ల కష్టాలు ఏమైనా ఉన్నాయా? కష్టాలు అవి ఏమి లేవు, మంచి జరిగింది. వచ్చి ఇచ్చేవారు బాబు, ఇంటికి వచ్చి ఇచ్చేవారు. మంచి జరిగింది, తప్పు కదా అలా అనుకుంటున్నాను. ఇంటికి వచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్ గారు మళ్ళీ గెలిస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే? జగనే వస్తాడు, మళ్ళీ జగనే వస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఛాన్స్? చెప్పలేము బాబు, చెప్పలేము. మనం ఎవరు అన్నది కూడా చెప్పలేము. నువ్వు ఒకవేళ మీరు ఎన్నుకునే అవకాశం ఉందనుకోండి అమ్మా, మీరు ఎన్నుకునే అవకాశం ఉందనుకోండి, జగన్ గారిని ఎన్నుకుంటారా, చంద్రబాబు గారిని ఎన్నుకుంటారా? జగన్ ఎన్నుకుంటా. జగన్ గారిని? ఓకే. నాకు ఇల్లు ఇవ్వలేదు బాబు, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. అందరికి ఇచ్చాడు ఇల్లు ఉన్న వాళ్ళు. 4 ఇల్లు ఎవరు ఇవ్వలేదు? వాలంటీర్ వచ్చి రాసుకోలేదు, మొన్న ఇచ్చారు. అంతలో జగన్ దిగిపోయాడంట కదా. జగన్ దిగిపోవడం కాదమ్మా, ఇది జగన్ దిగిపోవడం కాదు, అంటే ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. ఇచ్చారు, పార్టీలు ఇవ్వలేదు, చోట్లు కూడా చూపెట్టలేదు బాబు. అవి కాయచల్లటి ఇచ్చారంటే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.